హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయి రెడ్డి మీరు చూస్తున్నారు టికెటెక్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ముందు తీసుకొచ్చాను నెంబర్ కంపెనీ నుండి సూపర్ బడ్స్ ప్రో జీటీ నైన్ అన్న మోడల్ నెంబర్ గల గేమింగ్ ఇయర్ ఇయర్బడ్స్ ఈ వీడియోలో మనం దీన్ని చక్కగా అన్బాక్సింగ్ అనేటువంటి చేసి జెన్యున్ రివ్యూని అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జెన్యున్ అనేది మెషిన్ చేశాను అంటే ఈ యొక్క బర్డ్స్ మనకి ఎటువంటి రివ్యూనిటీ కూడా కాదనమాట నా డబ్బులతో పర్చేజ్ చేశాను కాబట్టి ఇవి ఏ డిపార్ట్మెంట్లో మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్లో మనకు వర్స్ట్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి అనేది నేను మీకు జెన్యూన్గా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకు ఈ యొక్క ప్రోడక్ట్ పర్చేస్ చేయడంలో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో అయితే మీరు వెంటనే లైక్ అయితే చేసేయండి అదేవిధంగా మీలా అవన్న ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడం వల్ల ఇటువంటి మంచి మంచి గ్యాజెట్ అన్బాక్సెస్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా నేను మేము తీసుకొస్తూ ఉంటాను సో లేట్ చేయకుండా అట్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ ఇంట్రో ఫ్రెండ్స్ మన బాక్స్ మీద చూసినట్లయితే నెంబర్ అనేది బ్రాండ్ నేమ్ అయితే ఉంది అలాగే మనకి హెల్మెట్ షేప్లో బర్డ్స్ అయితే హైలైట్ చేస్తున్నారు అలాగే సూపర్ బర్డ్స్ ప్రో జీటీ నైన్ అని దీని మోడల్ నెంబర్ కూడా హైలైట్ చేయడం జరుగుతుంది మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే సమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయట మీరు కావాలంటే చదువుకోండి సో మనం ఈ పక్కన చూసినట్లయితే ఏమీ అన్నమాట సో పైన చూసినట్లయితే చిన్న కాస్ట్ అనేటువంటి అనేది ఉంది ఛార్జింగ్ టూ మినిట్ ఛార్జింగ్ టూ అవర్స్ బిఫోర్ ద యూజ్ అనేది ఉంది అన్నమాట సో మనం దీని అయితే బాక్స్ను బయట తీసేద్దాము సో మనం బాక్స్ ఓపెన్ చేయగానే బడ్స్ అనేటువంటి కనిపిస్తున్నాయట మన కేస్ ఏదైతే హెల్మెట్ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ టైప్ ఉంది పక్కన పెట్టేద్దాము సో నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి చిన్న బాక్స్ ఉంది దీంట్లో మనకి ఏముంది ఏంటని చూసినట్టయితే దీంట్లో ఒక వైర్ ఉంది ఉందట ఇది వచ్చినప్పుడు మనకి టైప్ఏ పోర్ట్ ఉంటే కనెక్టర్ దీన్ని ఉపయోగించుకుని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి సో నెక్స్ట్ మనకి కవర్లో వచ్చేటప్పటికి సిల్క్ స్ట్రిప్స్ అనేటువంటి ఉన్నాయి మనకి లార్జ్ అలాగే స్మాల్ అనేటువంటి ఉన్నాయి మీడియం వచ్చేటప్పుడు మనకి బర్ట్స్లోనే ఇంక్లూడ్ అయితే ఉంటాయి అన్నమాట సో మిగతా పేపర్ డాక్యుమెంట్ అంతా కూడా ఉంది ఇదంతా కూడా మనం పక్కన పెట్టేద్దాము సో ఇక బర్డ్స్ అయితే నేను అన్ని కండిషన్లో కూడా యూజ్ చేస్తాను యూజ్ చేసి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నా మీకు ఫుల్ రివ్యూల్ అయితే అందిస్తాను ఫ్రెండ్స్ సో ఈ డిజైన్ మనం చూడడానికి ఏ విధంగా ఉంది పబ్జి గేమ్స్ ఇట్లా మనకి సోల్జర్ ఒక హెడ్ ఉంటుంది కదా హెల్మెట్తో సో ఆ విధంగా అయితే దీన్ని కంప్లీట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది అన్నమాట సో ఈ మెటీరియల్ వచ్చేటప్పుడు కంప్లీట్గా మనకి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేసేది కూడా చాలా మంచి హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ అలాగే మనకి చాలా సాఫ్ట్ ఫినిషింగ్ అనేటువంటిది దేవడం జరిగింది పైగా మనకి బట్ కేసు ఉంటే ఎక్కడైనా టచ్ చేస్తే ఎక్కడ కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి గ్రాప్ చేయడం అనమాట ఈ ఫ్రంట్ కనిపిస్తుంది కదా షీల్డ్ ఇదంతా కూడా మనకి ఏమీ గ్లాసేమీ కాదు ప్లాస్టిక్ని ఈ విధంగా డిజైన్ చేస్తారు ఎక్కడ కూడా మనకి ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ఏమి అట్రాక్ట్ చేయట్లేదు కింద చూసినట్టు మనకి నంబర్ అని చెప్పి వాళ్ళ యొక్క లోగో అనేటువంటిది దేవడం జరిగింది అన్నమాట సో చూడండి అలా కొంచెం క్లోజ్ చేయగానే మనకి లైట్స్ అనేటువంటి కనిపిస్తున్నాయి కదా ఐస్ రూపంలో ఇది మంచి డిజైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ బడ్ కి సో మనం ఈ పక్కన చూసినట్టు సి పోర్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మనం దీని అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేయగానే బడ్స్ అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి ఈ బడ్స్ బయట తీసేమంటే ఇక్కడ మనకి కేస్ చూసాక ఇక్కడ త్రీ లైట్స్ అనేటువంటి ఉన్నాయి ఫస్ట్ లైట్ అర్థం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ సెకండ్ వచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆ తర్వాత మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ ఈ యొక్క కేసులో ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలన్నమాట ఈ బడ్స్ మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే టూ లైట్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట టూ కూడా మనకి గ్రీన్ కలర్ లైట్స్ అనేటువంటి ఉండడం జరిగింది ఈ మధ్యన ఏంటంటే మనకు టచ్ కంట్రోల్ ఈ టచ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ అయితే గ్రాప్ చేయట్లేదు మిగతా బడ్ అంతా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ అయితే గ్రాప్ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా గైస్ సో నెక్స్ట్ చోట మన దీంట్లో త్రీ మైక్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ త్రీ మైక్స్ ఉపయోగించుకొని మనం మంచిగా కాల్స్ అనేటువంటి మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ దీని యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి వెయ్యి రూపాయల బడ్జెట్లో వస్తుందన్న పేరుకే తప్ప రెండు వేల రూపాయల బడ్జెట్ మూడు వేల రూపాయల బడ్జెట్లు ఏవైతే మనం బ్రాండెడ్ ఉంటాయో వాటిలో వచ్చినంత మంచి సౌండ్ క్వాలిటీ అనేటువంటి ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకి థర్టీన్ ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ అనేటువంటి యూస్ చేయడం వల్ల మంచి సౌండ్ క్వాలిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని యొక్క వాల్యూమ్ విషయానికి వచ్చినట్లయితే మీరు కనుక ఒక థర్టీ మినిట్స్ దీన్ని ఫుల్ వాల్యూమ్లో పెట్టుకున్నారంటే ఖచ్చితంగా చెవులు అయితే డ్యామేజ్ అయిపోతుందన్నమాట అంత లౌడ్గా సౌండ్ అనేటువంటి వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పుడు దీని యొక్క బేస్ గురించి మాట్లాడుకోవాలి ఈ కంపెనీ వాళ్ళు నాకు తెలిసి బేస్ గురించే తయారు చేసి ఉంటారు భయ్య ఈ యొక్క ఒక బడ్స్ని సో బేస్ మాత్రం కుమ్మేస్తుంది అసలు బేస్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క బడ్స్ పార్టీ చేసేది ఖచ్చితంగా మీరైతే ఇంప్రెస్ అయిపోతారు దీని అయితే మీరు అనమాట అంత మంచి పర్ఫార్మెన్స్ అనేటువంటి చేస్తుంది నేను వన్ అండ్ హాఫ్ అవర్ అయితే దీన్ని ఒక మూవీ చూడడం జరిగింది ఆ మూవీలో కంప్లీట్గా మన ఏదైతే సినిమా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సౌండ్ ఎక్స్పీరియన్స్ సో అంత మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటి నాకు ఈ బడ్స్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది అదే మనం అవుట్డోర్లో యూజ్ చేసినా సరే సౌండ్ అనేటువంటి చాలా మంచిగా రావడం జరిగింది నెక్స్ట్ మనకి వాకల్స్ అలాగే లోస్ విషయానికి వచ్చినట్టయితే మీకు అక్కడ కొంచెం కాంప్రమైజ్ అయితే అయిపోవాలన్నమాట ఎందుకంటే సౌండ్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది బేస్ అనేటువంటిది కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి వాకల్స్ని అలాగే మనకు లోస్ని డామినేట్ అయితే చేసేస్తుంది తద్వారా మీకు చిన్న చిన్న సౌండ్స్ ఏవైతే ఉంటాయి అవి మీకు సరిగ్గా వినపడదన్నమాట ఎవరైతే బేస్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే మీరు దీని బ్లైండ్గా పర్చేస్ చేసుకోవచ్చు లింక్ అనేది కొని మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ దీని ఛార్జింగ్ అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి సి పూర్త రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మనం దీన్ని కంప్లీట్గా డిస్చార్జ్ చేసి ఫుల్ చార్జ్ చేయడం కోసం మనకి నైంటీ మినిట్స్ అయితే టైం పడడం అనమాట మనం దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే విత్ కేస్తో మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే షార్ప్గా మనకి బ్యాకప్ అనేటువంటిది రావడం జరుగుతుంది ఓన్లీ బడ్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే నైన్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అనేటువంటిది ఈచ్ బడ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది దీని యొక్క చార్జింగ్ అని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ దీని కంఫర్ట్ అండ్ ఫిట్నెస్ విషయానికి వచ్చినట్టయితే మన కంఫర్ట్ అండ్ ఫిట్నెస్ చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ నేనైతే జిమ్ వర్కౌట్స్లోని అలాగే రన్నింగ్లోని అదర్ ఫిజికల్ యాక్టివిటీస్లో దీన్ని కంప్లీట్గా యూజ్ చేస్తున్నాను అలాగే ఆన్ డ్రైవింగ్లో కూడా యూజ్ చేస్తాను అనమాట ఎక్కడ కూడా మనం పడిపోవడం కానీ లేకపోతే చిరాగ్గా ఇచ్చింగ్ రావడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి కూడా ఇది చాలా బాగుంది అన్నమాట చాలా బాటిస యూజ్ చేశాను కదా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది నాకు మంచి పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇది మనకి బ్లూటూత్ వెర్షన్ ఫైవ్ పాయింట్ త్రీతో రావడం వల్ల మనకి కనెక్టింగ్ స్టేబిలిటీ అనేటువంటిది కూడా చాలా బాగుంది అన్నమాట అలాగే మనకి కనెక్టింగ్ రేంజ్ కూడా ఇది చాలా బాగుండడం అనేది జరిగింది ఫ్రెండ్స్ కాల్ క్వాలిటీ అలాగే దీంట్లో యూస్ చేసినటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో మనకు ముందుగా దీంట్లో ఎంఈఎం టెక్నాలజీ అయితే యూజ్ చేశారు దాంతోపాటుగా ఈఎన్సీని కూడా ఇవ్వడం జరిగింది ఎంఈఎం టెక్నాలజీ ద్వారా మనకి మంచిగా నాయిస్ అనేటువంటిది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అన్నమాట ఇది మనకు ఒక హార్డ్వేర్ బేస్ మీద రన్ అవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఈఎన్సీ ఉంటుంది అంటే ఎన్విరాల్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మంచిగా మనకు నాయిస్ అనేటువంటి క్యాన్సిలేషన్ అవడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకు కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీన్ని మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ అండ్ ట్రావెలింగ్లో కంప్లీట్గా దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు నాకు చాలా బాగా చెప్పిన మాట ఏంటి అంటే సౌండ్ ఏంటో ఎంతకు వస్తుంది నేను మారరిగా వినపడతల్లా వాయిస్ బ్రేక్ అయిపోతుంది వాయిస్ కట్ అయిపోతుంది నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ టైప్లో కంప్లైంట్ చేయడం జరిగింది అనమాట నేను అనుకున్నాను సరేలైనా నెట్వర్క్ ప్రాబ్లం ఏమని వేరే సిమ్ నుండి కూడా చేయడం జరిగింది నుండి చేసినా సరే విత్ బర్డ్స్తో ఇదే ప్రాబ్లం అయితే వాళ్ళు రేస్ చేయడం జరుగుతుంది అంటే నాకు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఈ బడ్స్ ఓన్లీ మనకి మల్టీమీడియా పర్పస్ తప్ప కాల్స్ మాట్లాడుకోవడానికి అంత సూటబుల్ అయితే కాదు అనేది నాకు అర్థమైంది ఫ్రెండ్స్ ఇది ఐపీఎక్స్ ఫోర్ వాటర్ రెస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది మన స్వెట్లో అయితే సర్వే అవుతుంది తప్ప వర్షంలో అయితే సర్వే అవ్వలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో మనకు ఒక పెద్ద కాన్ అనేటువంటిది ఉంది అనమాట ఆ కాన్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మనకి టూ మోడ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అన్నమాట ఫస్ట్ వచ్చేటప్పటికి గేమింగ్ మోడ్ సెకండ్ వచ్చేటప్పుడు నార్మల్ మోడ్ అన్నమాట గేమింగ్ మోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి లో లైడెన్స్ అనేటువంటి తగ్గించడం జరుగుతుంది జరుగుతుందన్నమాట దీంట్లో మనకి ఫార్టీ ఎంఎస్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ నేను మీకు గేమింగ్ వర్క్ కూడా అక్కర్లేదు మీరు ఈ బడ్స్ కనెక్ట్ చేసుకున్నాక మీరు నార్మల్గా ఎవరితో చార్టింగ్ చేస్తాం టైపింగ్ చేస్తారు కదా టైపింగ్ చేసినప్పుడు మరి అక్కడ ఒక ఆల్ఫాబెట్ టైప్ చేసాక జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ తర్వాత మనకు సౌండ్ అనేటువంటిది వినపడటం అనమాట అంటే లో లెటెన్సీ మోడ్ అనేది ఎంత డిలే ఉంది అనేది అయితే మీరు అర్థం చేసుకోండి విత్ గేమింగ్ మోడ్ ఎనేబుల్ అలాగే ఉంది ఎనేబుల్ చేయకపోయినా సరే అదే విధంగా అయితే పెర్ఫార్మెన్స్ అనేటువంటిది ఉంటుంది అదే మీరు కనుక ప్రొఫెషనల్ గేమర్ అయితే ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఫర్ యూ ఓకేనా గైస్ ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే చూడండి ఎవరైతే ఎక్కువగా సాంగ్స్ అనేటువంటివి వింటారో వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎవరెవరికి ఉపయోగపడదు అంటే ఎవరైతే కాల్స్ మాట్లాడతారో ఎవరైతే గేమింగ్స్ ఆడతారో వాళ్ళకైతే హసోర్టబుల్ అయితే కాదనమాట సో అర్థమైందా ఇది ఎవరు పర్చేస్ చేయాలి ఏంటి అనేది ఇది మాట ఈ టీడబ్ల్యూస్ ఇయర్బడ్స్ యొక్క జెన్యున్ రివ్యూ అయితే ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మంచి మంచి గ్యాజెట్ అన్బాక్సింగ్స్తో పాటుగా యాప్ రివ్యూస్ కూడా నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను గైస్ సో మరొక ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు నేను మీ సాయిరెడ్డి సైనింగ్ ఆఫ్